उम्मडी निजामाबाद జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాకులు వంకలు జలకల సంతరించుకున్నాయి. అలుగులు దూకుతున్న మత్తడిలు పొంగి పొర్లుతున్న వాకులు జలకల తెచ్చాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతల సంతోషానికి కారణమవుతున్నాయి. జలధారలు పరవళ్ళు తొక్కుతూ పారుతుండడంతో ప్రజలు హర్షాతిరేకులు వ్యక్తం చేస్తున్నారు. उम्मडी निजामाबाद జిల్లాలో గత 3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎటు చూసినా నీటి ప్రవాహమే కనిపిస్తోంది. భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 35 గేట్ల ఎత్తివేతతో 2 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు ఉరకలేస్తోంది. దీంతో ఉత్తర తెలంగాణ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి ఇన్ఫ్లో వస్తుండడంతో ఆ ప్రాజెక్టు నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని చిన్న తరహా ప్రాజెక్టు సైతం నిండుకొని జలకలతో కనువిందు చేస్తున్నాయి. పోచారం ప్రాజెక్టు వరద ఉధృతితో పూర్తిగా నిండుకొని అలుగుదూకుతుంది. కామారెడ్డి పెద్ద చెరువు జలకలను సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి పెరిగింది. కళ్యాణి సింగీతం రిజర్వాయర్ అలుగుదూకుతుండడంతో గేట్లు ఎత్తి వరదను నిజాం సాగర్ కాల్వలకి వదులుతున్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గత 3 రోజుల నుండి ఉమ్మడి జిల్లాను ముసురు కమ్మేసింది. వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాల్లోని చెరువులు నిండడంతో అలుగులు పారుతున్నాయి. కొన్ని మండలాల పరిధిలో భారీ వర్షం పడడంతో వాగులు పొంగుతున్నాయి. చెక్ డ్యాంలు జలకలను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు కూలిపోయి ఆస్తి నష్టం ఏర్పడుతోంది. పంటలకు సైతం భారీ నష్టం వాటిల్లుతుంది. వేల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. గడిచిన 48 గంటల్లో జిల్లాలో 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గాంధారి మండలంలో 83.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ వర్షాలు మరో 2-3 రోజులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సైతం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎడతెరిపి లేని ముసురు అందరినీ మురిసిపోయేలా చేస్తుంది. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో జల్లులతో కూడిన వర్షం పడగా మరికొన్ని మండలాల పరిధిలో భారీ వర్షం పడింది. పెద్దవాగు, కుమ్మరివాగు, కప్పలవాగు, పూలాంగ్తో పాటు ఇతర వాగుల్లో వరద పెరిగింది. జిల్లాలోని కుంటలకు, చెరువులకు నీళ్లు చేరుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోనూ మత్తడులు అలుగు పొర్లుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు నల్లవాగు మత్తడి, ఎల్లారెడ్డి పెద్ద చెరువు జలకలను సంతరించుకుంది. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ పరిధిలో చెరువులు, కుంటలు నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి. కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. టెక్రియల్ చెరువు జలకలను సంతరించుకుంది. బీర్కూర్ చెరువు, సదాశివనగర్ చెరువు, ఎల్లారెడ్డి అడవిలింగాల చెరువు, లింగంపేట పెద్ద చెరువు, సంతాయిపేట చెరువులు వర్షానికి నిండి అలుగు పారుతున్నాయి. బీబీపేటలోని తుజాల్పూర్ వాగు, లింగంపేటలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, గాంధారి, లింగంపేట్ మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ 7 మొత్తానికి అన్ని చెరువులు ప్రాజెక్టులు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.